ఏం పేరు? నీ పేరు ఏం పేరు బాబు? నరేందర్. నరేందర్, ఏం పని చేస్తావు నువ్వు? నేను చేస్తాం. ఎక్కడ మాదా? ఎక్కడ పోలే. ఎట్లా ఇక్కడ పంటలు ఎట్లా నిన్న రాత్రి బాగా అనబడి ఎట్టినది? అట్లే ఉన్నాయి. వందరు వాటి ఎటు వందరు వాటిని లేచేటి లేచి నడుస్తున్నాయి. ఎక్కువ ఏం పంటలు వేస్తారు ఇక్కడ బాబు? పత్తులు, కాందులు, పసుపులు, తోటలు ఎక్కువ ఉన్నాయి మాత్రం. ఇప్పుడు ఎట్లా మరి కేసీఆర్ సార్ వచ్చినాక ఎట్లా ఏలువారు ఎట్లా అనిపిస్తున్నది? మరి రైతులకు బాగా మంచిగా అంటున్నా, నిజమేనా? మా చేను ఉన్నది. అంతేనా? ఏం మంచిగా రుణమాఫీ చేస్తాను చేయలేదు మీకు? అరే చేస్తాడేమో. అరే ఏ చేయకపా అంటే అన్ని ఒకటిసారి చేస్తాడు. ఓటి ఓటి చేస్తాను ఉన్నాడు. కళ్యాణ లక్ష్మి మొదలు కాంగ్రెస్ ఉన్నప్పుడు సంది ఇచ్చిడా ఇయ్యలేదు. మరి ఇప్పుడు ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. మరి అన్ని ఓడుకున్నప్పుడు వేస్తున్నప్పుడు రుణమాఫీ ఒకటిసారి చేసినాడు కదా రాజశేఖర రెడ్డి, నాకైతే తెలియదు కానీ ఎన్నో అవి చేసిండు. కానీ మరి ఇవి అన్ని కూడా ఇచ్చిండు. ఈ లోపలి అన్ని కూడా ఇచ్చిండు. నాకు అది చెప్పినావు. ఇప్పుడు ఇవి అన్ని లోపలి ఇచ్చిండా? లోపలి అంటే ఏంటిది? కళ్యాణ లక్ష్మి ఇయ్యలేదు, ఈ భూమికి పైసలు కూడా ఇయ్యలేదు, రూపాయి బాంది తిరిగి బియ్యమే కూడా ఇయ్యలేదు. మరి ఇవి అన్ని కూడా ఇచ్చిండు. ఇప్పుడు కేసీఆర్ వచ్చేసరికి మంచిగా నడుస్తున్నది సుభాస్త. 24 గంటల కరెంట్ కూడా వస్తుంది. 24 గంటలు ఇప్పుడు ఆయననే చేస్తాడు. ఆయన మొన్న మీటింగ్ లో చెప్పలేదా? వాళ్ళు మరి మీటింగ్ వాళ్ళు మీటింగ్ ఏమన్నారు? మరి వాళ్ళైతే కాంగ్రెస్ వాళ్ళు మరి మీటర్ పెడతారంట ఇంట్లో కాడ. మరి అది నాయమా పిరికారాట నాయమా అంటే మాకు పిరికారాట నాయమా మీటింగ్ కొనేమన్నా అయితే అవి ఒప్పుకున్నారు. మీటింగ్ కొనేమో పోయినా చూసినాం చూసినాం. ఏం మంచిగా ఉన్నాయి? మళ్ళా టిఆర్ఎస్ వస్తాయి. టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎట్లా పనితీరుడా? అది ఎమ్మెల్యే కూడా మంచిగా మంచిగా ఆపద ఆపదకి ఏమైనా సచ్చిన వచ్చిండు కాదుకుంటా. ఇక అతన్ని సచినోడికి ఇచ్చినోడు. ఇక పోయినప్పుడు ఆదుకుంటాడు. అక్కడ వాళ్ళు చెప్తారు ఆదుకుంటాడు. అక్కడ మళ్ళీ అయితే మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ రాదా మరి విధానం? రాదు. టీఆర్ఎస్ బీజేపీ చెప్తాను.